ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో గైస్, మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఏ మైనస్ 1, 1 బి ఆర్ ఆపోజిట్ బి 5, 3 ఆర్ ఆపోజిట్ వర్టెక్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇన్ ద ఎక్స్ వై ప్లేన్. ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్ నాట్ పాసింగ్ త్రూ 3 ఆఫ్ ద స్క్వేర్. ఓకే, సో సొల్యూషన్ వచ్చేసి ఎలా వస్తుందంటే, సో సొల్యూషన్ వచ్చేసి, సో సపోజ్ ఒక స్క్వేర్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓకే, సో ఇది స్క్వేర్ డయాగ్రామ్ అనుకోండి. సో మనకి ఏ అండ్ బి అనేది ఆపోజిట్ వర్టెక్స్ అని అన్నారు. సో ఇది ఏ అవుతే ఇది బి అవుతుంది. ఓకే, దీని నుంచి ఇలా ఒక డయాగ్నల్ పాస్ అవుతుంది. ఓకే, సో మనము ఇప్పుడు ఈ డయాగ్నల్ ఈక్వేషన్ కనుక్కోమని అడుగుతున్నాడు. సో ఇది ఏబి అవుతే నేను దీని సి, దీన్ని డిగా రిప్రజెంట్ చేస్తాను. సో సిడి డయాగ్నల్ మనం కనుక్కోవాలి. సో మనకి ఏంటంటే ఏ వచ్చేసి -1, 1 వచ్చింది అండ్ బి వచ్చేసి మనకి 5, 3 ఇచ్చారు. సో ఈ 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, ద డయాగ్నల్స్ వేర్ డయాగ్నల్స్ మీట్ ఇస్ ద మిడ్ పాయింట్ అవుతుంది కదా. సో మిడ్ పాయింట్ దగ్గర డయాగ్నల్స్ మీట్ అవుతాయి కాబట్టి, సో ఈ పాయింట్ అనేది, సపోజ్ ఈ పాయింట్ మనం ఏబిసిడి అంటే ఈ పాయింట్ ఈ అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ ఈ అనుకుంటే ఈ పాయింట్కి మిడ్ పాయింట్ దగ్గరనే రెండు డయాగ్నల్స్ అనేవి మీట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే E = A + B/2. ఓకే, E = A + B/2. సో ఇది మిడ్ పాయింట్ అవుతుంది అండ్ యాంగిల్ బిట్వీన్ దీస్ డయాగ్నల్స్ విల్ బి 90. ఓకే, 90 డిగ్రీస్ యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ విల్ బి 90 అండ్ దే మీట్ ఎట్ ద మిడ్ పాయింట్. సో ఈ పాయింట్ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ పాయింట్ మనం ఏమనుకుందామంటే x, y అనుకుందాం. సో ఈ పాయింట్ మనం ఫైండ్ చేద్దాం. సో ఈ పాయింట్ మనం ఫైండ్ చేద్దామంటే, సో మనకి ఉన్న పాయింట్స్ ఏంటంటే A = -1, 1 అండ్ B = 5, 3. సో x1, y1, x2, y2. సో ఈ వచ్చేసి ఏమవుతుందంటే x1 + x2 / 2 వస్తుంది అండ్ y1 + y2 / 2 వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ x1 అంటే -1 + 5 / 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి y1 + y2 అంటే 1 + 3 / 2. సో ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందంటే 4/2, 4/2 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 2, 2 అవుతుంది. ఓకే, సో 2, 2 మనకి పాయింట్ ఈ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఏమనుకుంటానంటే, సో మన నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. సో స్లోప్ ఆఫ్ ద లైన్ కనుక్కుంటాను కదా. స్లోప్ ఆఫ్ ద లైన్ ఎందుకు కనుక్కుంటాను అంటే, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇస్ స్లోప్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఇస్ -1. సో ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవుదాం. సో మనకిన్న పాయింట్స్ ఏంటంటే A = -1, 1 అండ్ B = 5, 3. సో స్లోప్ M = (y2 - y1) / (x2 - x1). సో ఇప్పుడు ఇది y2 అంటే ఇది x1, ఇది y1 అవుతుంది, ఇది x2, ఇది y2 అవుతుంది. ఓకే, సో y2 ఏమవుతుందంటే 3 - 1/5 + 1 = 2/6, విచ్ ఇస్ నథింగ్ బట్ 1/3. సో మనకి స్లోప్ ఆఫ్ 1 డయాగ్నల్ వచ్చింది. స్లోప్ ఆఫ్ ద డయాగ్నల్ = 1/3. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్స్ = -1. ఓకే, సో m × m1 = -1 అవుతుంది. సో మనకు ఆల్రెడీ 1/3 ఒకటి ఉంది కాబట్టి m = 1/3 = -1 అనుకోండి. సో అటు సైడ్ పంపిస్తే m = -3 వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ ద అదర్ డయాగ్నల్. ఓకే, స్లోప్ ఆఫ్ దిస్ డయాగ్నల్, ఈ డయాగ్నల్ అండ్ వీ హ్యావ్ ఎ పాయింట్ 2, 2. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ వీ హ్యావ్ ఎ పాయింట్ 2, 2 కదా. ఓకే,
సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఏమవుతుంది? సో ఇప్పుడు వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ లైన్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఓకే, సో ఎక్స్ వన్ వై వన్ వచ్చేసేమో 2, 2 అండ్ స్లోప్ మనకి ఇక్కడ ఉంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఆఫ్ ఎక్స్ మైనస్ 2. ఓకే, సో మల్టిప్లై చేస్తే వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x ప్లస్ 6. సో ఇది 3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు 8. సో దిస్ ఈజ్ ద సో ఈజ్ ఈక్వల్ టు 8. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ అదర్ డయాగ్నల్. దట్స్ ఆల్.